రాజీ రమా రాజీ వరగంటలో వస్తానని ఇప్పుడే వెళ్ళింది లోపలికి వచ్చి కూర్చో సంధ్య గారు ఉన్నారా మీరు నేను ఆవిడ ఫ్రెండ్ రాజీని ఓ సుబ్బు గారి ఒరిజినల్ భార్య కదూ సంధ్య గారు లేరా బయటికి వెళ్ళారండి వచ్చే వరకు వెయిట్ చేస్తాను సరే కూర్చోండి రాజీ అమ్మ రాజీ ఇక్కడున్నావా ఏమి లేదమ్మా నేను నీతో కొంచెం మనసిప్పి మాట్లాడాలి అదేనమ్మా మన సుబ్బు విషయం ఏమ్మా సుబ్బు మీద ఇంకా నీ కోపం పోలేదా చిచి నువ్వు అనుకున్నట్టు సుబ్బు చెడ్డాడేం కాదమ్మా చాలా మంచాడు వాడి గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మోడలింగ్ వచ్చి అమ్మాయిని చూసి స్మైల్ ప్లీజ్ అంటాడే గాని వాళ్ళని చూసి మనోడు స్మైల్ ఇవ్వడం అటువంటి వాడు నీ భర్త అయినందుకు చాలా గర్వపడాలి అటైపే వేరు నాలా కాదు నా ఫేస్ చూసిన వాళ్ళందరూ చాలా అమ్మాయికి అనుకుంటారు నా భార్య కూడా అలా అనుకునే పుట్ల పడిపోయింది నీతో చెప్పకూడదు కానమ్మా నేను ఏ అమ్మాయిని కన్నెత్తి చూసినా ఆ అమ్మాయి ఇమీడియట్ గా నా పుట్ల పడిపోవాల్సిందే అంత బ్యాడ్ క్యారెక్టర్ నాది అరా దీని అంతటికి కారణం ఎవరో తెలుసమ్మా నా పిల్లం ఇప్పుడు దాని గురించి ఎందుకులేమ్మా అసలు వాడికి నాకు ఎంత డిఫరెన్స్ ఉందో చూడు వాడు తన పిల్లలతో గడపడానికి టైం ఎప్పుడు దొరుకుతుందా టైం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తుంటాడు మరి నేను నా పిల్ల ఎప్పుడు ఊరెళ్తుందా ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చూస్తుంటాను అంత తొందర డిఫరెన్స్ అసలు నీకు తెలిసి తిరుగుతాం ఒకటేనమ్మా నా అకౌంట్లో చాలా మంది ఉన్నారు నాగలక్ష్మణి సుబ్బలక్ష్మణి వెంకటలక్ష్మణి మహాలక్ష్మణి ఆది లక్ష్మణి వదినా ఇక్కడున్నావా వదినా అన్నయ్య బేసిక్ గా చాలా మంచివాడు మంచితనానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు వివేక్ అనేలా ఉంటుంది అసలు మనం గుడి వరకు వెళ్ళడం అవసరం లేదు అన్నయ్య చుట్టూ మూడు సార్లు తిరిగితే చాలు అంతే పుణ్యం అసలు తప్పంతా నాది అనాల్సింది నన్ను నేను నువ్వు అనుకున్నంత మంచివాడిని కాను ఏ అమ్మాయి కన్నా చిటికలో లైన్ వేయగలను అందుకే యాడ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను అంతెందుకు మన రాజుని కూడా ఇలాగే ట్రై చేశాను కానీ అన్ని పెళ్ళయ్యాక నన్ను మొండికేసరికి తప్పలేదు తాళి కట్టాను తనకు అబద్ధాలంటే పడవంటదినా తెగ బిల్డప్ ఇచ్చేసేది అసలు పడింది నా అబద్ధాలు కదినా నువ్వు అందంగా ఉన్నావంటే చాలు పొంగిపోయేది ఆ కొన్ని విషయాలు మీ దగ్గర చెప్పకూడదు కానీ వదినా ఆ రాజు అంత ఈజీగా నా లైన్ లో పడుతుంది అనుకోలేదు ఓన్లీ 3 సిట్టింగ్సే కట్ చేస్తే నా ఒళ్ళో ఉంది దాంట్లో ఎంత మంది నా ఒళ్ళో పడ్డారో తెలిస్తే దాని గుండె ఆగిపోవు తెలుసు సుబ్బు తమ్ముడు ఇంకేం తమ్ముడు ఇదిగో డైవర్స్ నోటీసేగా నాకు వచ్చింది నన్ను క్షమించు సుబ్బు క్షమించడానికి అభినందించడానికి ఇంకేం మిగిలింది నీ కాపురం నిలబెట్టుకోవడం కోసం నా కాపురం కూల్చేశావు నీకు న్యాయమా నిన్ను నమ్మి నువ్వు చెప్పిందల్లా చేశాను ఇదిగో చివరికి ఇది మిగిలింది బంగారం లాంటి నా పళ్ళం కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ రోజు ఒకే ఒక అబద్ధం ఆడాను చాలు చాలు ఒక అబద్ధం 1000 అబద్ధాలకు దారితీస్తుందంటారు అబద్ధాలు చెప్పి ప్రాణాలు నిలబెట్టచ్చేమో కానీ కాపురాలు నిలబెట్టలే ఆ సంగతి ఇప్పుడేగా తెలిసింది తెలిసేటప్పటికి తెల్లారిపోయిందిగా అసలు దీని అంతటికి కారణం ఆ సాంబిగాడు సాంబిగాడా ఎవడ బ్రోకర్ వాడే లేకపోతే నేను దూరం వచ్చేది కాదు పైగా వాడి మాట్లాంటే మీ వదినకి వేదవాకు అందుకే వాడిని అర్జెంట్ గా ఇక్కడ రమ్మని చెప్పి వాడి నోటితో నిజం చెప్పించేసి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం ఎక్స్క్యూజ్ మీ ఈ నెంబర్ ఎక్కడ చూసినట్టుందా రాత్రికి వచ్చేస్తున్నాను రెడీగా ఉండే ఏంటి రెడీ ఆడ మొగ తేడా లేకుండా నేను రా వివేక్ ని నువ్వా ఎవరిదో తెలిసిన నెంబర్ లో ఉంటే అమ్మాయి అనుకున్నాను రా నీకు విషయం తెలుసా నాకు ఫోన్ చేసిన మొట్టమొదటి మా గాడి నువ్వే అసలు ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు నయాగరా హోటల్ స్విమ్మింగ్ పూల్ లో విత్ గర్ల్స్ మేము ఇక్కడ గోదావరిలో కొట్టుపోతుంటే నువ్వు నయాగరలో అమ్మాయితో స్నానం చేస్తున్నావా అర్జెంట్ గా ఇంటికి బయలుదేరి వచ్చే అయ్యి బాబా ఇక్కడ సంతకాలు పెట్టాల్సిన ఫైల్స్ చాలా ఉన్నాయి వచ్చేటప్పుడు నీకు ఏంటంటారా ఒక శవపేటకి తీసుకురా నిన్ను కప్పెడతాకి ఏమైందిరా ఏమైంది అంటావు ఏంటరా ఇక్కడ చాలా ప్రాబ్లం ఇరికిపోతాను అసలు ఏం జరిగిందో చెప్తా విను చూడండమ్మా నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి ఎందుకంటే నిజం నిప్పు లాంటిది కొంచెం ఓవరైంది ఆ తగ్గింది చేస్తా బెటర్ చూడండమ్మా నిజం నిప్పు లాంటిది దాన్ని దాచకూడదు వీళ్ళు దాచారు మొత్తం కాలిపోయింది మీరు అనుకున్నట్టు తిలోత్తమకి వీళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు దీని అంతటికి కారణమైన తిలోత్తమ ఎవరో తెలుసా నా భార్య మీ భార్య అవును నా భార్య నువ్వు చూడలేదు కదా నువ్వు సరిగ్గా అక్కడ వచ్చింది ప్రాబ్లం అంతా చెప్తా నేనండి వెంకటేష్ లాంటి నేను
సారీ ఆర్తి అగర్వాల్ లాంటి తిలోత్తమ గాఢంగా ప్రేమించుకున్నాం బట్ మై డాడ్ ఎగ్జాక్ట్ గా అమరేష్ పురి క్యారెక్టర్ ఏమంటాడు నో అన్నాడు మరి వెంకటేష్ ఊరుకుంటాడేంటి నీకోసం వెంకటేష్ వచ్చాడా ఇక్కడ వెంకటేష్ అంటే నేనా ఓ నేను ఊరుకుంటానండి అమరేష్ పురి గారు పంపిన మనుషులతో ఫైట్ చేసి మరీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా కాపురం చేసుకుంటున్నాను సడన్ గా ఫారెన్ వెళ్ళాల్సిన పని పడింది ఎందుకు ఆ పిలిచారు కాబట్టి వెళ్ళాం బిజినెస్ మన మీద అమ్మాయి ఇచ్చిన వేళ విశేషం పూర్తిగా నమ్మేశారు ఇక మనం గట్టెక్కినట్టే ఎస్ అసలు తిలోత్తమ నా జీవితంలో ఎంటర్ అయినప్పటి నుంచే నా ఫేట్ మొత్తం మారిపోయింది ఒక బిజినెస్ మన మీద న్యూజిలాండ్ వెళ్తూ ఎవరు లేని నేను నా తిలోత్తమని ఎక్కడుంచాలా ఆలోచిస్తా ఉంటే నాకు వివేక్ గుర్తొచ్చాడు నా ప్రాణానికి ప్రాణమైన తిలోత్తమని నా ప్రాణ స్నేహితుడి దగ్గర వదిలేను ఈ విషయం ఎక్కడ మా అమరీష్ పురి గారికి తెలిస్తే తిలోత్తమని ఏం చేస్తాడోనని తాను ఎవరో ఎవరికి చెప్పొద్దు నీటి దగ్గర మాట తీసుకుని మరీ వెళ్ళాను దీని వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయి సారీరా ఇట్స్ ఓకే రా తప్పంతా నాది తేగ నిలువుగా పాకితే పందిరిదా తప్పు వీణ వంకరగా ఉంటే వాయించేవాడిదా తప్పు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారే సంబంధం ఉంది తిలోత్తమ నా పిల్లం నా భార్య మై వైఫ్ మరి నేనేవన్నీ హే హూజ్ ఆన్ ద లైన్ ఎవరండి మీరే నీ పెళ్ళాన్ని గాలి ఎక్కువ కొట్టాడు బర్స్ట్ బర్స్ట్ అయిపోయింది నువ్వు ఇంటికి లేట్ గా వస్తే ఎందుకు లేట్ అయిందని నిలదీసానా బెడ్రూమ్ లో అమ్మాయి ఉండి లేదనిపిస్తే పిచ్చిదాన్ని నమ్మేశాను అలాంటి నన్ను నీకు ఎలా మోసం చేయాలనిపించిద్రా నువ్వు చెప్పేది ఇప్పటికి నిజమని నన్ను ఎలా నమ్మంటావు ఒకసారి కవర్ చేయవే ప్లీజ్ రాలిపోయిన పువ్వు ఒక్కసారి అతుక్కోమంటే అతుక్కుంటుందా మనసుంటే ఫెవికల్ ట్రై చేయొచ్చు కదా నీతో కాపురం చేయడం నా వల్ల కాదు అలా చెప్పండి మేడం ఆడవాళ్ళని చీట్ చేసే ఇలాంటి మగాళ్ళని నిలబెట్టి కాల్ చేయాలి నీకే ఎన్నైనా చెప్తా తర్వాత గాల్లట్టు బలగ సావాల మేము అంత అవసరం లేదు మీ హస్బెండ్ కూడా డైవర్స్ నోటీస్ పంపిద్దాం రండి చచ్చా మిమ్మల్ని సేవ్ చేస్తాం నేను బుక్ అయిపోయాను రా డోర్ మీద అంతా నిమ్మలంగా జరిగింది రే నీ భార్య మా భార్యలో ఫాస్ట్ అయింది కదా ఇల్లు సారీ చెప్పరా వెళ్ళిపోతుంది సారీ చచ్చా లైఫ్ లో సారీ చెప్పకూడదని లక్ష్యంగా పెట్టుకున్నాను రా పెద్ద బిన్లాడను సారీ చెప్పడం అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఉంటాం ఇలా ముగ్గురిని కిడ్నాప్ చేద్దాం కిడ్నాప్ చేసి కిడ్నాప్ చేయడం ముఖ్యం కదరా వాళ్ళ మనసులో కొంచెం ప్లేస్ సంపాదించాలి అదే మనం చేసింది నాకు ఒక ఐడియా వచ్చిందిరా ఏంటది తిలోత్తమని కలిసి ఆ తిలోత్తమని కలిసి ఎప్పుడు చూసినా అదే జాసా తిలోత్తమని మన భార్య దగ్గర తీసుకెళ్లి జరిగిందని చెప్పిద్దాం అప్పుడైనా మన కాపురం నిలబడతాయి తిలోత్తమ ఎక్కడుందో తెలియదే ఇదిగా మా ఆవిడ నన్ను చూడ నువ్వు ఈవినింగ్ ఇదిగా మొత్తం బట్టలన్నీ తెచ్చేసుకో మా ఆవిడ